అనంతపురం జిల్లా కేంద్రంలో నేడు జరుగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్రకు రాయదుర్గం నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు. మంగళవారం ఉదయం జెడ్పీ మాజీ చైర్మన్ వాల్మీకి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు ఆధ్వర్యంలో భారీగా వాహన శ్రేణి రాయదుర్గం పట్టణం నుండి బయలుదేరి వెళ్ళింది. గుమ్మగట్ట, డీరేహాల్, కనేకల్లు, బొమ్మనహాల్, రాయదుర్గం తదితర ప్రాంతాల నుండి కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున పూల నాగరాజు ఆధ్వర్యంలో నారా లోకేష్ శివగలం పాదయాత్రకు తరలివెళ్లారు. నారా లోకేష్ శివగలం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు జెడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు తెలియజేశారు. అనంతపురంలో భారీ స్వాగతం పలికేందుకోసం తాము అంతా భారీగా తరలి వెళ్ళనున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గద్దె దిగక తప్పదని, వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. యువనాయకుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ బాబు గారు అనంతపురం జిల్లా 59 రోజులు పాదయాత్ర దిగ్విజయం చేసిన సందర్భంలో మేమందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలికేదానికి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగట్ట, రాయదుర్గం, కనేకల్, బొమ్మనాల్ మండలాలు, ఇరాడ్ మండలాల నుంచి భారీగా ఈరోజు ఆయన స్వాగతం పలికేదానికి పోతున్నాం. ఈ యాత్ర ఈ రాష్ట్రం మొత్తం కూడా దిగ్విజయం కావాలా. ఆనాడు రావణాసురుణ్ణి ఏదైతే సంహరించిన రాముణ్ణి కథ ఎట్లుందో ఈరోజు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వైఎస్ఆర్ పాలన, అరాచక పాలన, రాక్షస పాలనను ప్రజలకు ఆ రోజు లవ కుష అంటే లవుడు కుషుడు అయితే రామాయణం ఎలాగైతే ప్రజల్లో తీసుకోపోయినారో ఈరోజు అదే లోకేష్ బాబు గారు లవ కుష రెండు ఆయనలో ఉన్నా కనుక ఈరోజు ఆ పాదయాత్ర భాగంగా ఆంధ్ర ప్రజల్ని చైతన్యవంతు చేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గ ప్రజలను, యువతని ముఖ్యంగా, మహిళను, చిన్నారులు, మరి వృద్ధులు అందరూ కూడా ఈరోజు మరి పాదయాత్రలో పాల్గొని భారీ ఎత్తుగా మహిళలు కూడా స్వాగతం పడుతున్నారు. ఎక్కడ పైన మంగళహారతులతోన ఈరోజు ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కనుక అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో మేమందరూ కూడా ఆయనకి స్వాగతాన్ని పలికేదానికి పోతున్నామని తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు.